ఈరోజు మనం చూస్తున్నాం ప్రత్యేక హోదా రాష్ట్రానికి వస్తే ఏ విధంగా మనకి అభివృద్ధి జరుగుతుంది, అలాగే విద్యార్థులు ఏ విధంగా దాన్ని వినియోగించుకోవచ్చు, ఎట్లా ఉపయోగపడుతుంది అసలు ప్రత్యేక హోదా పైన? ప్రత్యేక హోదా అన్నది మన ఆంధ్రప్రదేశ్కి ఇస్తానని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు, ఇచ్చిన మాట నిలబెట్టలేదు. ఆ ఇంటింటా ఉద్యోగం అన్నారు, అది రాలేదు. ఇప్పటికీ స్టూడెంట్స్లోని చాలామందికి ఉద్యోగాలు లేవు, ఉన్న స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ ఇక్కడ ధర్నా చేయడానికి, ఇక్కడ జగన్ గారు సభ చేయడానికి వచ్చినప్పుడు కూడా మాకు ఇక్కడ పర్మిషన్ లేదు. ఇవన్నీ ఇవ్వని ప్రభుత్వం ఇంకా మాకు ఏం చేస్తుంది? ఇచ్చిన మాటలు నిలబెట్టని ప్రభుత్వం ఇంకా ఏం చేస్తుంది? ప్రత్యేక హోదా అన్నదే ముందు చెప్తానన్న మాట, తెలంగాణలో ఉన్న అభివృద్ధి ఆంధ్రాలో లేదు. ఇచ్చిన ఉన్నవి ఏం చేయని ప్రభుత్వం ఇంకా మాకు ప్రత్యేక హోదా కూడా ఇవ్వకపోతే ఎలాగా? ఇప్పుడు చూస్తున్నాం కదా ప్రత్యేక హోదా వస్తే అసలు దాని గురించి తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీ కూడా పోరాటానికి రావట్లేదు. అలాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్న తీసుకొని వస్తాడు. ఐటీ కానీ ఇట్లాంటి విద్యార్థులకు ఏ విధంగా మేలు జరుగుతుంది? ఇప్పుడు పోరాటం అసలు ఏ విధంగా సాగుతుంది, మీకు వస్తుందనే నమ్మకం, అంటే ఈ ప్రభుత్వాల నమ్మకం ఏమైనా ఉందా? ఒకటండి, మన చీఫ్ మినిస్టర్ గారు ఆయన ట్రై చేయకుండా ఏది రాదు, ఈయనకు ఉండాలి శ్రద్ధ. అది ఆయన సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడి మాకు ఇది కావాలి అని తెచ్చుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఇది కావాలి, మా ప్రజలకి చేయాలి అని ఆయన అడిగి కూర్చొని తెచ్చుకున్నారు. అదే చంద్రబాబు గారు నాయుడు ఆయన దగ్గరికి వెళ్తారు, మా పార్టీకి ఇది కావాలి, మాకు ఇన్ని ఫండ్స్ కావాలి, మాకు ఈ కావాలి, మా వాళ్ళకి ఇది కావాలి, మాకు ఈ ల్యాండ్స్ కావాలి అని చెప్పి ఆయన తెచ్చుకుంటున్నారు తప్ప ప్రజల కోసం ఏది చేయట్లేదు. అదొకటి. ప్లస్ ప్రత్యేక హోదా వస్తే మనకి చాలా కంపెనీస్ ఎంఎన్సీస్ వస్తాయి మనకి, వాళ్ళ వల్ల యూత్కి బెనిఫిట్ ఉంటుంది, ఎక్కువగా ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వస్తే ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది, పూరిటీ తగ్గుతుంది, ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ డెవలప్ ఉంది. అలా చేయాలి కానీ మా పార్టీకి కావాలి, మా వాళ్ళకే డెవలప్ చేసుకోవాలంటే ఎలాగండి? ఇప్పుడు రాజధాని అంటున్నారు, రాజధాని దగ్గర సంవత్సరానికి 3 పంటలు పండుతాయి అక్కడ, పంజాబ్లో తప్ప మన దేశంలో ఎక్కడ పండవాలి? అలాంటి చోట రాజధాని కట్టాల్సిన అవసరం ఏముందండి? ఖాళీగా ఉన్నాయి, చాలా ఖాళీగా ఉన్నాయి, బంజరు భూములు ఉన్నాయి, అక్కడ కట్టండి. ఎవరు కదన్నారు? యుఎస్ది వాషింగ్టన్ డీసీ, అది మొత్తం ఉంది 15,000 ఎకరాల్లో, మన వాళ్ళకి 30,000 ఎకరాలు కట్టాల్సిన అవసరం ఏముందండి? యుఎస్ మోస్ట్ డెవలప్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, అది తెలుసు అందరికీ. అది కూడా కాకుండా 15,000 ఎకరాల్లో వాళ్ళు కట్టుకున్నారు, చాలా బాగుంటుంది, అంత బాగుంది. 30,000 ఎకరాలు ఏం కడతారండి మీరు? ఇంతవరకు శంకుస్థాపన ఎప్పుడు చేస్తారు? ఇంతవరకు మొదలు పెట్టలేదు. వైఎస్ఆర్ పార్టీ ఏ విధంగా పోరాటం చేస్తుంది, జగన్ మీద మీకు ఎంత నమ్మకం? జగన్ అన్న మీద మాకు చాలా నమ్మకం ఉందండి, ఆయన ఖచ్చితంగా ఈ పోరాటం ఉద్ధృతం చేసి మనకి ప్రత్యేక తీసుకురావాలి. ఎందుకంటే మనకి ఎప్పుడు ఈ ప్రత్యేక వచ్చినప్పుడు మొత్తం ల్యాండ్ సబ్సిడీలు అవన్నీ ఉంటాయండి, అలాంటప్పుడు ఎక్కువ సంస్థలు వచ్చి మనకి ఇక్కడ స్థిరపడే యొక్క స్థితి మనకు కనబడుతుంది, అప్పుడు మనకి ఎప్పుడు ఉద్యోగాలు ఆటోమేటిక్గా వస్తాయండి. చూస్తున్నాం కదా మనం ఈరోజు కూడా పోలీసుల ఆంక్షలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి, దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు? సార్, యాక్చువల్గా ఇవాళ మనం యాక్చువల్గా వైఎస్ఆర్సీపీ తరపు నుంచి భారీ ర్యాలీ ఒకటి ఆర్గనైజ్ చేసాం సార్, కానీ యాక్చువల్గా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. దేనివల్ల అంటే ఇప్పుడు వైజాగ్లో ఉన్న కాలేజెస్ అన్నీ రోడ్డు మీదకి వస్తాయి, పిల్లలందరూ రోడ్డు మీదకి వస్తారు, తర్వాత రోడ్లన్నీ జనంతో నిండిపోతే మళ్ళీ వైఎస్ఆర్సీపీ ముందుకు వచ్చేస్తుంది, ఫేమ్లోకి వస్తుందని ఇవాళ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేదు, ఆపారు. సో మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భయం, వాళ్ళు భయపడుతున్నారు, మనకి ప్రభుత్వం భయపడుతుంది వైఎస్ఆర్సీపీకి, కానీ నిజంగానే భయపడే రోజులు వస్తాయి సార్. వైఎస్ఆర్సీపీ తప్పకుండా ముందు నుండి పోరాటం చేస్తుంది, మేము స్టూడెంట్స్ అందరం ఆయనకి ఎప్పుడు తోడు ఉంటాం సార్. ఈరోజు చూస్తున్నాం మనం ఒక ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు, ఇది చూస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించే స్థాయిలో వస్తుందా, అందుకనే భయపడుతున్నారు, ప్రభుత్వం ఆంక్షలు కూడా విధిస్తుంది, దీన్ని ఏ విధంగా తీసుకోవాలి మనం? దేశంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఒక్కసారికి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ధర్నాకు సంబంధించి ప్రభుత్వం నానా కుట్రలు చేసి రాత్రికి రాత్రి లేనిపోని ఆంక్షలు విధించి రాత్రికి రాత్రి కమిషనర్ ధర్నాలు చేయకూడదు, ర్యాలీలు చేయకూడదు అంటున్నారు. అదే చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం ఇది